हेलो फ्रेंड्स, वेलकम टू टूर विद संध्या। फ्रेंड्स, ఈ రోజు నేను నార్వేలో అతి పెద్దది అండ్ అతి పొడవైన గ్లొమ్మా నది గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి. చాలా మంచి వీవ్స్ ఉంటాయి, ఎంత బాగా విచ్చుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఈరోజు నార్వేలో హైయెస్ట్ టెంపరేచర్ అండి, -22 వరకు ఉంది. అందుకే చూడండి చెట్లు, మీకు చూసినట్టయితే ఎంత అంటే అంత బాగుంది వ్యూ మొత్తం. ఇంత మైనస్లో కూడా మీ అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేసుకోవాలని నేను బయటకు వచ్చి వీడియోస్ తీస్తున్నానండి. చూడండి మీరు పైన చెట్లు కూడా చూసినట్టయితే ఎంత బాగున్నాయో. బయట మొత్తం ఫ్రోజన్ అయిపోయింది, వింటర్ ల్యాండ్ అయిపోయింది అంతా. ఈరోజు టెంపరేచర్ ఎలా ఉందో, చెట్లు అయితే పువ్వులాగా మొత్తం ఎలా అయిపోయాయో. ఇక్కడే వాళ్ళు చాలామంది కార్లు కూడా పార్క్ చేశారు. మీరు పైన చెట్లు చూడండి, ఇది క్రిస్మస్ ట్రీ అండి. అది కూడా చూడండి, మీకు అసలు ఒక్క ఆకు కూడా కనిపించకుండా ఎంత ఫ్రోజన్ అయిపోయిందంటే అంత ఫ్రోజన్ అయిపోయింది. నేను మీతో ఇది షేర్ చేసుకోవడానికే ఈరోజు ఇంత కోల్డ్ ఉన్నా కానీ, -22 degrees ఉన్నా కానీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వీళ్ళు ఇంతకుముందు పాతకాలం వాళ్ళు కానీ, లేదంటే బోట్లలో తిరిగే వాళ్ళు కానీ, వాళ్ళు ఏం చేపలు పట్టేవాళ్ళు, ఇక్కడ ఏం చేపలు దొరుకుతాయి, ఇవన్నీ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ ఇది మ్యాప్ చూసినట్టయితే మీరు, ఇది వాటర్ ఎనర్జీ పవర్ ప్లాంట్ అండి. ఈ గ్లొమ్మ పైన వీళ్ళు ఏదో ఈ పవర్ ప్లాంట్, ఇందాక నేను చెప్పాను కదా అటు సైడ్ చూపించాను కదా, ఇదేనండి ఆ పవర్ ప్లాంట్. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ఇక్కడ రాసి పెట్టారు. ఇది మనకి లోపలికి వెళ్ళడానికి ఎలౌడ్ అయితే చేయరు, అందుకని చెప్పేసి మీకు రూట్ మ్యాప్ కానీ ఇన్సైడ్ ఏముంటుంది అనేది నేను చూపిస్తున్నాను. ఇది చాలా పాతకాలం నాటి బ్రిడ్జ్ అండి. ఇక్కడ మనకి చాలా రకాల ఫిషెస్ కూడా దొరుకుతాయి. మీకు ఫిషెస్ గురించి కానీ వాళ్ళు వాడిన వాటి గురించి కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ఇది వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, సేమ్ మనకి ఇండియాలో అయితే ఎలాగ రూట్ మ్యాప్ పెడతారో అలాగే వాళ్ళు పాతకాలం వాళ్ళు ఏవైతే ఫిషెస్ పెట్టారో, దేనికి యూజ్ చేశారు ఈ రివర్ అనేది అంతా ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది. అంతకుముందు వీళ్ళు వుడ్ కానీ ఏదైనా నరికిన తర్వాతకి వాళ్ళు చేతు అని లేదంటే ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసేవాళ్ళు కాదు. ఈ నదిలో పడేసినప్పుడు అది పైనుండి కిందికి కొట్టుకొచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఇదంతా దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. అలాగే ఇక్కడ హంసలు కూడా ఉంటాయండి, చాలా బాగుంటుంది ఇది. ఇంకా ఈ ఇప్పుడు మనకు ఒకవేళ హంసలు కనిపించినట్టయితే అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ దొరికే ఫిషులలో ఇవి చాలా పెద్ద ఫిషులు అండి, వీటిని తొసుకుంటారు. అండ్ లక్స్ కూడా దొరుకుతుంది ఇక్కడ, ఇవి నార్వేలో దొరికే మంచినీటి ఫిషులు అండి. అండ్ ఇవి ఇక్కడ ఆవులు ఈ ఏరియాలో మొత్తం ఆవుల్ని వాటిని కాస్తుంటారు అన్నమాట, అంటే వదిలేస్తారు, బయట కాయరు కానీ వదిలేస్తారు. చూడండి మీకు ఈ ఏరియా మొత్తం చూపిస్తాను నేను, పైన చూడండి ఎట్లా కనిపిస్తుందో మీకు. ఇది వే అండి అటు సైడ్ వెళ్ళడానికి, చాలా మంచి వ్యూ కదండి. ఎవరైనా నార్వే వచ్చే వాళ్ళు ఉన్నట్లయితే, ఓ సమ్మర్లో వెకేషన్ కోసం కానీ లేదంటే టూర్కి కానీ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారంటే నార్వేకి, నార్వేని విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్ అండి ఇది, టూరిజం ప్లేస్. ఇక్కడికి ఎవ్రీ ఇయర్ చాలా లక్షల మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన మీకు గ్లొమ్మ రివర్ని చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మేము సమ్మర్ టైంలో కూడా ఇక్కడికి ఫిషింగ్ చేయడానికి మేము కూడా వస్తాము. ఇక్కడ చాలా పెద్ద ఫిషెస్ దొరుకుతాయి. చూడండి మీకు ఈ నుండి చూపిస్తాను ఆ బ్రిడ్జ్ కానీ, కింద సైడ్ నుండి చూపిస్తున్నాను నేను, పైన నుండి కాదు చూపించేది. చూడండి ఇప్పుడు అంతా స్నోతో వాటర్ పర్సంటేజ్ కొంచెం తక్కువగా ఉంది. అదే కొంచెం మనం రైనీ సీజన్లో వచ్చినట్టయితే ఇది ఫుల్ అయిపోయి వాటరు మనకి బాగా కనిపిస్తుంది. చూడండి మీకు ఇదంతా గ్లొమ్మకు సంబంధించిన బ్రిడ్జ్ అండి. ఇటు సైడ్ కాకుండా మీకు మధ్యలో ఒక చిన్న మౌంటైన్ లాగా ఉంటుంది, మన తర్వాతకి అటు సైడ్ కూడా ఇది బ్రిడ్జ్ కట్టుంటుంది. ఈరోజు వెదర్ వచ్చేసి కొంచెం పొగమంచులాగా కనిపిస్తుందండి, అందుకే ఒకవేళ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, మళ్ళీ నేను సమ్మర్లో కూడా ఇదే ప్లేస్ని సమ్మర్లో ఎలా ఉంటుందో వీడియో చేసి చూపిస్తాను నేను. చూడండి ఇప్పుడు వాటర్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఈ టైంలో కూడా మనకి ఒక 2 varieties ఫిషెస్ వస్తాయన్నమాట ఈ రివర్లో. ఈ టైంలో స్పెషల్లీ ఆ 2 varieties ఫిషెస్ కోసం కొంతమంది వచ్చి ఫిషింగ్ కూడా చేస్తుంటారు ఇక్కడ ఇంత కోల్డ్లో కూడా. చూడండి మీకు ఇదంతా పొగమంచుతో ఎలా ఉందో, ఇక్కడ వాటర్ మొత్తం పొగమంచులాగా పైకి వెళ్తుంది, ఆవిరైపోతుంది. ఈరోజు -22 ఉంది, మీకు ఇందాక కూడా చెప్పాను నేను.
ఇదండి గ్లుమ్మ రివర్. అదేమో పవర్ ఎనర్జీ తయారైతే అవతల సైడ్ తయారై వాటర్ ఇట్ వస్తుంటది. అవతల సైడ్ నేను తర్వాతకి వెళ్ళి చూపిస్తానండి. మళ్ళీ ఫస్ట్ మనం ఇటు సైడ్ చూసిన తర్వాత అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. అక్కడ మనకి పవర్ ప్లాంట్ ఇలా వర్క్ అవుతుంది. అంటే లోపలికి వెళ్ళడానికి అవ్వదు, కాకపోతే బయట నుండి నేను ఆడ పవర్ ప్లాంట్ మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో ఈ రివరు. ఇది నార్వేలో అతిపెద్ద రివర్ అండి. మేము సమ్మర్లో ఈ రివర్ సైడ్ నుండి చాలా లాంగ్ వరకు టూర్ అంటే మామూలుగా వెళ్తాము. ఇక్కడ చాలా మంచి వ్యూస్ ఉంటాయి, పిల్లలు స్విమ్మింగ్ చేస్తారు. మీకు నేను చూపిస్తాను పిల్లలు ఇక్కడ. ఇది సేమ్ బీచ్ లాంటి ప్లేస్ అన్నట్టు. ఒక సైడ్కి కొంచెం ఇసుకతో స్విమ్మింగ్ చేయడానికి కూడా పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే సమ్మర్లో పిల్లలు కూడా స్విమ్మింగ్ డ్రెస్సెస్ తీసుకొచ్చుకొని ఇక్కడ స్విమ్మింగ్ చేయడం కానీ అంత బాగుంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.